నెల్లూరు జిల్లా సంగం పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడిన 3 బైక్లకు అధికారులు వేలం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ వేలంలో పాల్గొని బైకులను దక్కించుకున్నారు. ఎస్సీబీసీఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నెల్లూరు అధికారి రవికుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ వేలం వేసిన 3 వాహనాలకు 48,720 రూపాయలు వచ్చిందని తెలిపారు. వేలంలో ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే 52% అధికంగా ఆదాయం వచ్చిందని తెలిపారు. మత్తు పదార్థాలు నివారించేందుకు ప్రభుత్వం 14500 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. అక్రమ మద్యంతో పాటు ఇతర నిషేధిత మత్తు పదార్థాల వినియోగం రవాణా జరిగితే ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం చేజల్ల ఎస్ఐలు నాగార్జున రెడ్డి, మరిది నాయుడు, ఎస్సీబీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఈరోజు సంగం పోలీస్ స్టేషన్ నాడు ముందు సంగం పోలీస్ స్టేషన్ సంబంధించి 3 వాహనాలు మరియు చేజల్ల స్టేషన్కి సంబంధించి 2 వాహనాలకు సంబంధించి ఈరోజు ఇక్కడ బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఇందులో 3 వాహనాలని మేము బహిరంగ వేలం ద్వారా డిస్పోజ్ చేయడం జరిగింది. అందులో 2 సంగం స్టేషన్కి సంబంధించిన వాహనాలు, 1 చేజల్లకు సంబంధించింది. ఈ 3కి సంబంధించి గవర్నమెంట్ అప్సెట్ ప్రైజ్ వచ్చి 32,000 రూపాయలు ఉండగా దాన్ని హైయెస్ట్ బిడ్ అమౌంట్ కింద 43,500 రూపాయలకి బహిరంగ వేలం ద్వారా వాటిని అమ్మడం జరిగింది. అది గ్రోత్ వచ్చేసి 36%గా ఆ గవర్నమెంట్ నిర్ణయించిన ధర మీద 36% అధికంగా రావడం జరిగింది. ఇదే కాకుండా మళ్ళీ జిఎస్టీ ఈ వాహనాలకు సంబంధించి 12% అదనంగా కట్టడం జరిగింది. అది దాని రూపాయన 5,220 రూపాయలు మాకు ఆ 3 వాహనాల మీద ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. పోతే ఈ టోటల్ 3 వాహనాలకు సంబంధించి అప్సెట్ వాల్యూ వచ్చి 32,000 రూపాయలు ఉండగా దాని మీద మొత్తం ఇంక్లూడింగ్ జిఎస్టీ వచ్చి 48,720 రూపాయలు ఇక్కడ గవర్నమెంట్కి బహిరంగ వేలం ద్వారా మేము అమ్మడం జరిగింది. ఇది అప్సెట్ ప్రైజ్ మీద 52%గా అధికంగా వచ్చినట్టుగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఏంటంటే ప్రజలందరికీ నా విన్నపము, దయచేసి మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి. ఈ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించద్దు. అండ్ గంజాయి, ఇతర డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు సంబంధించి కలిగి ఉండడం కానీ, సేవించడం కానీ, రవాణా చేయటం కానీ, అమ్మడం కానీ, కొనడం కానీ, ఎక్కడైనా దాచి ఉంచడం కానీ జరిగినట్లయితే అత్యంత ప్రమాదకరమైన నేరం కింద మేము పరిగణిస్తాము. దీనికి కఠినమైన శిక్షణలు మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో ఉండటం జరిగినాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా దయచేసి విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండి ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎవరైనా వ్యక్తులు వారికి సంబంధించి ఈ మదపదార్థాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మాకు ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబరు ప్రభుత్వం వారు నిర్దేశించారు. 14500 అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టడం జరిగింది. ఎవరైనా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే ఆ నెంబర్కి గిన వాడికిన సమాచారం ఇస్తే ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి వాటి మీద నివారణ చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం.